ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి ఆరాధించడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని అధికంగా ప్రేమించుచున్న కాబట్టి ఈ రోజు కూడా సజీవులుగా ఉండి దేవుని నామాన్ని గణపరచుటకు దేవుడు మంచి అవకాశాన్ని తెరుచుచినందుకు దేవునికి వేలాది వందనాలు. మనం చాలా రోజుల నుంచి మోషే గురించి నేర్చుకొని వస్తున్నాం. నిన్నటి దినాన నేను మోషే గురించి చెప్పొచ్చిన మాట మోషేకు కలిగి మోషే జ్ఞానమందు దేవుని ఆత్మనయందు ఆత్మీకయందు బలపడి వచ్చిన కారణం కాబట్టి తనకు దొరికిన రక్షణ గురించి తనకు దొరికిన మేలు గురించి ప్రజలకేం చేసేవారు అందించుకొని చెప్పుచూ ఉండేవారు. దాని మూలంగా ప్రజలు ఆయనని అంగీకరించేవారు కాదు. ఆయనని ఏం చేయలే, లక్ష్య పెట్టలే. అయినా తనకు కలిగిన పరిచర్యను ఆయన ఏం చేశాడు, సక్రియంగా చేసుకొచ్చాడు. అందుకే మా తర్వాత నేను చెప్పొచ్చిన మాట, ఏసయ్య కూడా తన జీవితకాలంలో ఏం చేసేవారు, దేవుని యొక్క పరిచర్యకు ప్రాముఖ్యత ఇచ్చినాడు. లేకపోతే దేవుడు ఏ ఉద్దేశములో వాయిస్ బ్రేక్ అవుతుందా, ఒక నిమిషం. ఓకే, అదే నేను చెప్పొచ్చి నేను ఆపిన విషయం, ఏసయ్య కూడా తన జీవిత కాలంలో పరిచర్య కాలంలో ఏం చేసేవారు, తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుచు సేవా పరిచర్యకు ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఏం చేశారు, ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన దేవుని యొక్క పనిని కొనసాగించేటట్టుగా మనం చూసాం. ఈరోజు కూడా మనం చూద్దాం మోషే యొక్క జీవితంలో కలిగిన ఆత్మీయతలో ఆయన చేసిన కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఎబ్రీ పత్రిక 11:24-26 ఎబ్రీ పత్రిక 11:24-26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త దహనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోజించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోనుట ఒప్పుకోనలేదు. చాలు, అక్కడ చదివిన మాటలో మనం చూడగలుగుచున్న మోషే యొక్క జీవితంలో ఆయనకు కలిగిన శ్రేష్టతలో గొప్పతనములో ఆయన ఏం చేసుకున్నాడు, దేవుడిచ్చిన శ్రమలను గొప్పదనుకున్నాడు. అందుకే అక్కడ చెప్పబడిన మాట, ఫరో ఒక కుమార్తె అని చెప్పడానికి ఆయన ఏం చేసుకోలే, ఇష్టం అనిపించుకోలే. హలో, ఫరో కొడుకుగా ప్రఖ్యాత చెందుకోవడానికి ఫరో కుటుంబానికి పేరు తెచ్చుకోవడానికి ఆయనకేం కాలే, ఇష్టం కాలే. బదులుగా ఆయన దేనిని ఎక్కువగా ఇష్టపడ్డాడు, దేవుని యొక్క శ్రమలను ఆయన అధికముగా ఇష్టపడ్డాడు. హలో, అందుకే అక్కడ తెలుసుకోవాల్సిన విషయం, గొప్ప ధనము ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అన్నీ ఉన్నా కూడా శ్రమను వేదనను కష్టమును బాధను ఇరుకును ఎవరు అనుభవించడానికి ఇష్టపడ్డారు, మోషే ఆశపడ్డానికి. అందుకే చూడండి, మోషే ఆత్మీకుడని చెప్పడానికి కారణాలు ఇవే. తన జీవితంలో వచ్చిన శ్రమలు లేకపోతే ఆయనకి ఇప్పుడు పరిస్థితిని చూస్తే అన్నీ ఉన్నాయి, 3 పూట తిండి, మంచి ఇల్లు, మంచి పదవి, మంచి చదువు, మంచి యోగ్యత, మంచి పేరు, ప్రఖ్యాతి, పదవులు అన్నీ ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా క్రీస్తు కోసం శ్రమ కొరకు శ్రమలను ఆయన ఏం చేసుకున్నాడు, కోరుండి పిలిపించుకున్నాడు. కష్టములను కోరుండి త్రోవ తెచ్చుకున్నాడు, లేకపోతే ఇబ్బందులకు త్రోవ తెచ్చుకున్నాడు, వేదన కలిగిన పరిస్థితికి తలుపు తెచ్చుకున్నాడు. తన మనసుకు కలిగిన ఆనందం చూడండి, శ్రమ క్రీస్తులో ఉన్న శ్రమలే తనకేం కలుగుచున్నది, శ్రేష్టత కలిగించుచున్నదని ఆయన ఏం చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగే ప్రశ్న, నీ జీవితంలో ఉన్న నిర్ణయం ఏంటి, ఈ కాలంలో ఉన్న అందరూ ఆత్మీకులు అందరూ అనుకునేది ఏంటి, ఏ
దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుందాం, ఆశీర్వాదం పొందుకుందాం, గొప్ప వాళ్ళైపోదాం, శ్రేష్టత కలిగిన వాళ్ళైపోతాం. కానీ మోషేకి కలిగిన తలంపు ఆలోచన చూడండి, దేవుని మూలంగా దొరికిన శ్రమలే లోకం ఇచ్చుచున్న డబ్బు ఆస్తి హోదా సంపాద ఆస్తి పాస్తి కన్నా గొప్పది అన్న విషయాన్ని ఏం చేసుకున్న మోషే బిగించి కట్టి పట్టుకున్నాడు. హలో, ఏది మంచిది? శ్రమ గల అనుభవం మంచిదా? అవతల పక్క ధనము ఆస్తి అంతస్తు ఐశ్వర్యం పదవి శ్రేష్టత ఏది మంచిది? ఏది ఉంటే సుఖముగా ఉంటుంది? శ్రమలు ఉంటేనే సుఖంగా ఉంటుంది. టైంకి నిద్ర పడుతుంది, టైంకి తిండి, టైంకి పని పాట, టైంకి అన్నీ. ఎందుకంటే శ్రమలు కదా, అందుకే ఏం చేస్తాం, అన్ని ప్రక్రియనే సక్రం. కానీ డబ్బు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం పెరిగితే నిద్ర ఉండదు, సుఖంగా ఇల్లు వదిలేసి వెళ్ళలేము, ఏదైనా పని సుఖంగా చేయలేము. అన్ని విషయంలో మన మనసు ఏం చేస్తూ ఉంటుంది, అయ్యో ఏమైపోద్ది ఎలాగా, వేదన పడి. కానీ సార్ కానీ సార్, మోష ఎంచుకున్నది ఏంటి? వేదన తక్కువ ఆయన త్రోభ తెచ్చుకున్నాడు. అందుకే అక్కడ రెప్పబడిన మాట, ఫరో కుమార్తె అన్న పేరుని తుడిచివేసేసి శ్రమలకు కుమారుడని, శ్రమలకు పుట్టినవాడని, శ్రమే నా జీవితానికి శ్రేష్టత కలిగినది కలిగి ఉన్నదని దానిని ఏం చేసుకున్నాడు మోష గట్టిగా బిగించుకున్నాడు. డబ్బు ఇచ్చిన ఆనందం, పదవి ఇచ్చిన ఆనందం, శ్రేష్టత ఇచ్చిన ఆనందం శ్రమ ఇవ్వగలుగుతాదా అని ఆయన ఏం చేసుకున్నాడు, శ్రమలను గట్టిగా పట్టుకున్నాడు. హలో, అందుకే ఎక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా, క్రీస్తులో కలిగిన శ్రమలను, క్రీస్తు విషయంలో ఉన్న నిందలు గొప్ప భాగ్యమని. హలో, అదేమనుకున్నాడు, అదే నా జీవితంలో దొరికిన గొప్ప భాగ్యం. దేవుని కొరకు నీవు నిందించబడితే, దేవుని కొరకు నీవు శిక్షించబడితే, దేవుని కొరకు నీవు చిత్రహింసలు పడబడితే, దేవుని కొరకు నువ్వు బాధపడగలిగితే అది నీ జీవితంలో ధనం ఆస్తి శ్రేష్టత పదవి అన్నిటికన్నా గొప్పది. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక మంది దేవుని యొక్క బిడ్డలకి ఏం అక్కర్లే, శ్రమలు అక్కర్లేదు అని ఏం కావాలి, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం. ఎక్కడ తీసుకెళ్ళి పూడ్చి పెడతారు? శ్రమలు ఉంటే శ్రమలు పూడ్చిపెట్టాల్సిన అవసరం లేదు, శ్రమలుంటే దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. పొద్దున్న లెగిస్తే శ్రమ, రాత్రి పడుకుంటే శ్రమ, తింటుంటే శ్రమ, బయటికి వెళ్తే శ్రమ, పని చేస్తే శ్రమ, ఏం చేసినా శ్రమ, ఎక్కడికి వెళ్ళినా శ్రమ, ఎలాగుంటుంది జీవితం? దానిలో ఉన్న సుఖం శ్రేష్టత ధన్యత పదవి గొప్పతనంలో దొరకదు. అవును కదా, మీ అందరి జీవితమే ఒకసారి చదివి చూడండి, పొద్దున్న లెగిచి బ్రష్ చేసిన దగ్గర నుంచి మొదలవుతుంది శ్రమ, తీరుతున్నాయా? చాలా మంది తీర్చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా మంది ఈ శ్రమ కొద్దిగా పోతే బాగుండు, ఈ శ్రమ కొద్దిగా నా ఆగిపోతే బాగుండలో, అది కాదు. శ్రమ ఉంటేనే దేవుని మీద ఉన్న నిరీక్షణ పెరిగేది కదా. డబ్బు బలము పదవి యోగ్యత శ్రేష్టత ఉంటే దేవుడు అక్కర్లే, అవునా కదా. ఒక ఉదాహరణ చెప్తా, ఒక ధనవంతుని ఇంట్లో ఒక చిన్న పని కుర్రాడు పని చేస్తుండేవాడు. ఆయనకి ఏం, ఆయనకి ఆ పెద్ద మనిషి ఏం చేశారంటే చిన్న ఉద్యోగం ఇచ్చారు. ఏమంటే ఆయన పశువులు మందలను చూసుకోమని. అయితే ఈ ధనవంతుడి ఇంటి ముందే ఈయన ఇల్లు, చిన్న గుడిసే, తలుపు కూడా ఉండేది కాదు, శుభ్రంగా పడుకునేవాడు, శుభ్రంగా తినేవాడు, అంతా బాగానే జరిచేది. అయితే ఒకరోజు ఈ యజమాని వాళ్ళ భార్య మాట్లాడుతున్నాడు, మనకింత డబ్బు ఉంది, మనకింత పదవి ఉన్నాయి, మనకింత ఉన్నాయి, మనకి సుఖంగా నిద్రలేదు, కానీ వీడికి ఏ పని లేదు, మన మందలు చూసుకోవడమే, మూడు పూట్ల శుభ్రంగా తింటున్నాడు, మధ్యాహ్నం శుభ్రంగా పడుకుంటున్నాడు, రాత్రి శుభ్రంగా పడుకున్నాడు. అప్పుడు యజమాని గారు అన్నారు, చూడు వీడి జీవితంలో ఉన్న సుఖాన్ని ఇప్పుడే నేను తీర్చేస్తాను. పొద్దున లెగిచి యజమాని ఏం చేశాడు తెలుసా, వీడికి 1 కిలో బంగారం ఇచ్చారు. ఏం చేయరు,
ఒక కిలో బంగారం. నాయనా నువ్వు బాగా పని చేస్తున్నావు కదా, నువ్వు అన్ని చేస్తావు కష్టపడుతున్నావు కదా, ఇదిగో నీకు నేను బహుమానంగా బంగారం ఏం చేస్తున్నాను, ఒక కిలో ఇస్తున్నాను. ఈ బంగారం దొరికిన దగ్గర నుంచి వీడికి మనశ్శాంతి లేదు. పరిగెట్టి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ బంగారం ఉంచడానికి నీకు చోటు కనిపించట్లే. చేతిలో పట్టుకున్నాడు, అన్నం తిందామని వెళ్ళాడు. అన్నం తినాలంటే చేయి కడగాలి కదా, ఇది ఎక్కడ పెట్టి తింటాను. ఆయన అనుకున్నాడు మంచం కింద పెడితే బాగుంటుంది, కానీ భోజనం చేస్తున్నప్పుడు భయం పెట్టి తెలుసా, ఆ ఒక కిలో ఉన్న బంగారం ఎవడికి వెళ్ళిపోతాడు. ఆ రోజు భోజనం తీరిన వెంటనే ఇంటికి తలుపు వచ్చేసింది, ఇంటికి తాళం వచ్చేసింది. రాత్రి పడుకునేటప్పుడు లైట్ ఆపట్లే. ఆ రోజు రాత్రి ఇడికి అస్సలు నిద్ర లేదు. పొద్దున 5 గంటలకు లెగించి పరిగెట్టి వెళ్ళాడు యజమాని ఇంటికి. ఏమండి మీరిచ్చిన 1 కిలో బంగారం తీసుకోండి, నాకు ఇది అక్కర్లే, నా సుఖాన్ని ఇది నాశనం చేసేస్తుంది, నాకు ఇది అక్కర్లే, ఇది నేనేం చేయలేను, దాచిపెట్టి ఉంచలేను, నా వల్ల కాదు, నాకు నిద్ర 2 పూట్ల నిద్ర కావాలి, నాకు సుఖంగా భోజనం చేయాలి, నా పని నేను సక్రియంగా ఏం చేసుకోవాలి చేసుకోవాలి, అందుకే నేను ఉన్న స్థితే నాకు బాగుంది. అప్పుడు యజమాని గారి భార్యతో ఏమన్నారు చూసావా, ఒక్క రోజులో వీడికి ఉన్న సుఖం అంతా ఏమైపోయింది, ఆయన సుఖం అంతటిని ఏం చేసింది, చంపేసింది, నిద్ర పోయింది, ఇంటికి తలుపు వచ్చేసింది, రాత్రంతా వెలుతురే. కానీ ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా, తనకు కలిగిన పాత జీవిత స్థితిగతి, ఆ శ్రమలతో ఉన్న జీవితం, ఆ తలుపు లేనితనం, ఆ దీపం ఆపేసి నిద్రపోయేతనం. అందుకే నేను చెప్పొచ్చే మాట, మోషే తన జీవితంలో క్రీస్తు ద్వారా దొరికే శ్రమలు, హలో, నీవు తెచ్చుకున్న శ్రమలు కాదు, చాలా మంది కోరుండి తెచ్చుకున్న శ్రమలు, క్రీస్తు ఇచ్చిన శ్రమలు కాదు. బాగా అర్థం చేసుకోవాలి, నీవు తెచ్చుకున్న శ్రమలు, క్రీస్తు ఇచ్చిన శ్రమలు, 2 తేడా. నీవు తెచ్చుకున్న శ్రమ, ఉదాహరణ చెప్తా, నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, అక్కడ ఉన్న బట్టలు నీకు నచ్చింది, వెంటనే నువ్వు దాన్ని ఏం చేసేసావు, ఆ షాప్ కడ అడగబాకుండా వేసుకొని వచ్చేసావు, అది నీవు తెచ్చుకున్నది, అది నువ్వేం చేసావు, ఆ సత్తి వేసేసిన తర్వాత నీకు సుఖం ఉంటుందా, భయం భయం, అది తెచ్చుకున్నది. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు తెచ్చుకున్న శ్రమలు, క్రీస్తు ఇచ్చిన శ్రమంలో తేడా అనుభవం తెలుసుకోలేకపోతున్నారు, అన్ని దేవుడిచ్చిన శ్రమ అనుకుంటున్నారు. హలో, నీవు తెచ్చుకున్న శ్రమకు దేవుడు సహాయం చేయడు, నీవు తెచ్చుకున్న వేదనకి దేవుడు ఏం చేయడు, సహాయం చేయడు. నీవు కోరుండి మందు తాగేసి, నువ్వు కోరుండి సిగరెట్ తాగేసి, నువ్వు కోరుండి గుట్టుగా తాగేసి, ఏసయ్యా నన్ను స్వస్థపరచండి, ఏ దేవుడు వచ్చి స్వస్థపరచడు. ఇది కోరుండి తెచ్చుకున్న శ్రమలు, ఇది కోరుండి తెచ్చుకున్న వేదనలు, ఇది ఉన్నారా. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయట్లే, సిగరెట్టు మందు గుట్టుగా ఇలాంటి వ్యసనం గల అనుభవాలు మనం ఏం చేయట్లే, స్వీకరించట్లే. కారణం ఏంటి, అది మన శరీరానికి ఏం చేస్తుంది, హాని తీసుకొస్తుంది, అది మన శరీరానికి ఏం చేస్తుంది, నొప్పి తీసుకొస్తుంది, వేదన తీసుకొస్తుంది. దానికి పరిహారం ఏమి దేవుడు చేయడు, నీవే చేసుకోవాలి. మనం తెచ్చుకున్న శ్రమలకు పరిహారం మనమే చేసుకోవాలి. అందుకే రక్షణ పొందినప్పుడు మనకు అర్థమైంది, నేను తాగుతున్న ఈ మందు సిగరెట్ గుట్టుగా ఇది నా శరీరాన్ని ఏం చేస్తున్నది, చంపించేస్తున్నది, నాశనం చేస్తున్నది, అది అర్థమైంది. అందుకే ఏం చేసేసావు, నేను ఏసైని అంగీకరించేసరికి వీటిని వదిలేశాను, నేను తెచ్చుకున్న శ్రమలకు నేనే ఏం చేశాను, పునాది చేసేసాను. ఓకే, మనం తెచ్చుకున్న శ్రమలు
మీరు దొంగతనం చేసేసి ఏసయ్య నన్ను దొంగతనం నుంచి కాపాడకండి, ఏ దేవుడు సాయం చేస్తాడు. మీరు అవసరం కాని గొడవలు చేసే దేవుడు నన్ను సహాయం చేయండి. మీరు పనికిరాని పనులు చేసే దేవుడు నన్ను, ఏ దేవుడు వచ్చి సాయం. అది నీవు తెచ్చుకున్న శ్రమలు, నీవు తెచ్చుకున్న శ్రమలకు నీవే పరిహారం అని భరించి, నీవే పరిహారం తెప్పించి దానిని ఏం చెయ్యాలి, క్రీస్తులో దానిని ఏం చెయ్యాలి, చంపేయాలి. అందుకే మోషే తెచ్చుకున్న శ్రమలు కాదు, క్రీస్తులో దొరికిన శ్రమలు, క్రీస్తు ద్వారా దొరికిన శ్రమలకు పరిహారం దేవుడిస్తాడు. క్రీస్తు ద్వారా వచ్చిన నిందలకు పరిహారం ఎవరిస్తారు, దేవుడే ఇస్తారు. అందుకే కదా దానియేల్ గ్రంథములో దానియేలు వారి స్నేహితులు దేవుని కొరకు నిలబడిన కారణం కాబట్టి దానియేల్ని సింహపు బోనులో వేసిన దేవుడు ఆయనని ఏం చేశారు, అంటే దేవుని కొరకు ఆయన శ్రమ అనుభవించడానికి, దేవుని కొరకు కష్టం అనుభవించడానికి నిర్ణయం తీసేసుకునేసరికి దేవుడు ఆయన దగ్గరికి దిగి వచ్చి సహాయం చేశారు. చంద్రక మేషక అభేంద్రకులు దేవుని కొరకు నిలబడిన కారణం కాబట్టి అగ్గి లోపల పడేసినా కూడా వారిని సహాయించడానికి దేవుడు ఏం చేశారు, దిగి వచ్చారు. అది దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా వచ్చిన శ్రమలు, లేకపోతే దేవుడిచ్చిన శ్రమలు. అయితే మోషేకి పిలిచి అడిగితే, మోషే నీకేంటి శ్రమ అంటే, మోషే ఏమంటాడు, నా కన్ని పదువులున్నా నా కుటుంబమే నాకు గొప్పది, నా దేవుడిచ్చిన దేవుడిచ్చిన ఆత్మీకులే నాకు గొప్పది, వారితో ఉన్న సహవాసమే నాకు గొప్పది, మూడు పూట ఎక్కడ తిండి దొరికినా ఎక్కడ ఉన్న తిండి తినేసి దేవుణ్ణి మహిమపరచడమే. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పేది, ఆత్మీకులు దేవుడిచ్చిన శ్రమలను ఏం చేసుకుంటారు, హత్తుకుంటారు, వాటా చేసుకుంటారు. అందుకే ఇక్కడ మోషే చేసిన పని ఏంటి, క్రీస్తు ద్వారా దొరికిన శ్రమలు అన్నింటిలో చేయగలిపేశాడు. అవునా, సువార్త చెప్తే ఖచ్చితంగా ఏం చేస్తారు, ప్రజలు తిడతారు, అసహ్యంగా మాట్లాడతారు, చులకగా చూస్తారు, అలాగని చెప్పి సువార్త చేయడం మానేస్తామా. ఉన్నారా, మనం దేవుని కొరకు జీవించినప్పుడు ప్రజలు నానా మాటలు మన గురించి అంటారు, వేదన పరిచినట్టుగా చెప్తారు, అలాగని చెప్పి దేవుని కొరకు జీవించడం మానేస్తామా. అది మన కొరకు ఏమవుతున్నది, క్రీస్తు ద్వారా వచ్చిన శ్రమలు. హలో, అందుకే ఏ మోషే చేసిన పని ఏంటో తెలుసా, ఆస్తిపాస్తి ఉన్న ఇల్లును విడిచి శ్రమ కలిగిన గుడారాన్ని ఎంచుకున్నాడు. అందుకే అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా, దాని 25వ వచనం చెప్తున్న మాట, క్రీస్తులో ఉన్న శ్రమలకు ఆయన ఏం చేసుకున్నాడు, క్రీస్తులో ఉన్న వేదనలు ఆయన ఏం చేసుకున్నాడు, హత్తుకున్నాడు. అందుకే ఆయన అనుకున్నాడు, ఆయన నిర్ణయించినది ఏంటో తెలుసా, ఈ వేదన ద్వారా క్రీస్తు ఏమయ్యవ్వగలిగేది, పుట్టగలిగేది, ఈ వేదన ద్వారా క్రీస్తు బయటికి రుజువు పరచబడగలిగేది. హలో, మరియా తీసుకున్న నిర్ణయం చూసుకోండి, మరియా దగ్గరికి వచ్చి దేవదూత వచ్చి చెప్పిన మాట, నీవు ప్రసవిస్తావు, నీవు దేవుని కందువావు అని చెప్పినప్పుడు ఏం ఈమెం చేసుకుంది, ఆ శ్రమను అంగీకరించింది. అంటే ఒక పాప వివాహం కొరకు నిర్ణయించేశారు, వివాహం ఇంకా కాలే, మాట ఇచ్చేశారు, కుటుంబం మధ్య మాట ఇచ్చేశారు. మాట ఇచ్చినప్పుడు ఒక దేవదూత వచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా, నీకు పెళ్లి కాకుండానే నీకు ఒక కొడుకు పుడతాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్తే ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డలు ఎందరు అంగీకరిస్తారు. కొందరైతే చెప్తారు, మా అమ్మ కడిగేసి వస్తాను, మా భర్త కడిగేసి వస్తాను, ఇంకా కొందరు మా అమ్మమ్మకి అడిగేసి వస్తాను, అడిగేసి వస్తే ఒప్పుకుంటారు రండి. అందుకే మరియా ఎవరికి అడగలే, కట్టు కూడా అడగలే, భర్త కూడా అడగలే, ఆమె ఏం చేసుకుంది, ఆ శ్రమను అంగీకరించి. ఆ కాలములో ఒక ఆడపిల్ల
వివాహం కాకుండా ప్రసవిస్తే ఊరోళ్ళు ఏం చేస్తారు? రాయిసిని చంపేస్తారు. ఒకటి, రెండు, ఊరోళ్ళు ఎంత చులకగా చూస్తారు, ఊరోళ్ళు ఎన్ని అసహ్యంగా మాట్లాడతారు, ఊరోళ్ళు ఎంత తిడతారు. కానీ ఈమె ఏం చేసింది? క్రీస్తు నాలో పుట్టుటకు నా శరీరం శ్రమల పాలవ్వడానికి నేను చేస్తా ఇచ్చేస్తా. ఇది మరియా కోరుండి తెచ్చుకున్న శ్రమలు కాదు. అక్రమంగా సంబంధం పెడితే కోరుండి శ్రమలు తెచ్చుకోవచ్చు. ఇలా చేయలే మరియా. ఆమె ఏం చేసింది? దేవుని చిత్త ప్రకారంగా ఏసయ్య పుట్టుటకు ఆమె ఏం చేసింది? ఏసయ్య కనడానికి ఆమె ఏం చేసింది? శ్రమ గల అనుభవం లోపలికి తన ఇల్లుని తెచ్చేసింది. అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల భర్త తోడుగా ఉంటాడా? అమ్మా నాన్న తోడుకుంటారా? ఊరోళ్ళు తోడుకుంటారా? దేశస్థులు తోడుగా ఉంటారా? చర్చిలో ఉన్న సభ్యులు తోడుగా ఉంటారా? చూడండి, ఆమె మరియా తీసుకున్న నిర్ణయం. ఆమె ఏం చేసింది? అప్పటి వరకు సుఖం అనుభవించిన పిల్ల, 16 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్ల. వివాహం అన్నది ఒక మనిషి జీవితంలో శ్రేష్టత కలిగినది. ఆమె వివాహం గురించి కలలు కంటూ కూర్చున్నప్పుడే దేవదూత వచ్చి చెప్పిన వెంటనే ఈ శ్రమ నాకున్నది. మరి ఏం చెప్పిందంటే, నాకు కలిగిన శ్రమ, దీన్ని నేనేం చేస్తా, వదలను. నా భర్త నన్ను వదిలేసిన, నా సంఘస్తులు నన్ను వదిలేసిన, నా అమ్మ నాన్నను వదిలేసిన, నా అత్త మామలు నన్ను వదిలేసిన, నా కుటుంబీకులు నన్ను వదిలేసిన, నన్ను రాళ్లతో కంప చంపడానికి విధులు వేసిన నేను ఈ శ్రమను వదలను. అలా నిర్ణయించిన కాబట్టి ఏం జరిగింది? ఏసయ్య పుట్టుకు రాగలిగాడు, ఏసయ్య బయటికి రాగలిగాడు. అందుకే నేను చెప్తున్న మాట, క్రీస్తులో దొరికిన శ్రమలో నుంచి నీవు అనుభవించిన ప్రయాణం చేస్తే క్రీస్తులోనే, క్రీస్తే అందులో నుంచి బయటికి వస్తాడు. అందుకే క్రీస్తు ద్వారా దొరికిన శ్రమలు క్రీస్తుని బయటికి రుజువుపరుస్తుంది. నిన్న నేను ఒక ఉదాహరణని చెప్పాను, విలియం కారీ అని చెప్తున్న దేవుని యొక్క సేవకుడు తన సొంత దేశం, గ్రామం, ఊరు విడిచిపెట్టి మన ఇండియాకు వచ్చి శ్రమలు అనుభవించడానికి కారణం ఏంటి? ఆమె భార్య పిచ్చిదైపోయింది, పిల్లలందరూ చచ్చిపోయారు, అప్పుడు ఎవరు సమాధి చేయడానికి రాలే. ఆయనకేమర్థమైంది? అయ్యో, ఇది క్రీస్తు మూలంగా నాకు వచ్చిన శ్రమలే, దాని కొరకు నేనేం చేస్తా, బదులుగా క్రీస్తుని రుజువు పరిచేటట్టుగా కొన్ని గ్రంథాలను రాసి బయలు తీరుస్తా. హలో, శ్రమలలో క్రీస్తు కలిగించిన శ్రమల్లో ప్రవేశిస్తే క్రీస్తే బయటకు వచ్చేది. అందుకే ఏం జరిగింది? విలియం కేరీ గారు అనుభవించిన ఆ శ్రమల మూలముగా ఏం బయటకు వచ్చింది? ప్రతి ఇంటిలో, ప్రతి మనిషి చేతిలో, ప్రతి చోటులో దేవుని యొక్క బైబిల్ గ్రంథము రావడము, ప్రతి మనిషి దాని గురించి అవగాహన కలిగి క్రీస్తుని అనుభవించే తత్వం బయటకు వచ్చింది. మన ఇండియాలో ఉన్న ప్రణాళికలన్నీ మీరు చూడండి, బ్యాంకింగ్ సిస్టమ్ చూడండి, హోటల్ పదవులు చూడండి, అన్ని విధానాల్లో విలియం కేరీ గారి ఆశయమే ఏమైంది? బయటికి వచ్చింది. దాని మూలంగా ఏం జరిగింది? క్రీస్తు బయటకు వచ్చాడు. అందుకే కదా మీ ఇళ్లలో సుమారు ఎన్ని బైబిల్లు ఉన్నాయి? మనుషులు 4 ఉన్నారు కానీ 5-6 బైబిల్ ఇంట్లో ఉంటుంది, అవునా? అంటే చూడండి, విలియం కేరీ గారు అనుభవించిన ఆ వేదన, క్రీస్తు కొరకు అనుభవించిన శ్రమలు ఏం తీసుకు బయటకు వచ్చింది? కొన్ని క్రీస్తుకు కలిగిన మర్మాలు బయటకు వచ్చింది, క్రీస్తుకు కలిగిన కొన్ని సందేశాలు బయటకు వచ్చింది. అలాగైతే మోషే కడిగితే, మోషే నీవు రాజుగారి ఇల్లు వదిలేసి ఈ శ్రమలు అనుభవిస్తే నీకేం దొరికితాది అంటే, సరే ఈయన ఏం చెప్తారు, మోషే ఏం చెప్తారో తెలుసా? నేను ఈ శ్రమలు అనుభవించడం వలన క్రీస్తుకు నేనేం చేయగలిగాను, త్రోవ సిద్ధపరచగలిగాను.
అప్పటికి క్రీస్తు ఇంకా ఏం చేయలే, అప్పటికి మోషే ఉన్న కాలంలో క్రీస్తు జన్మించారా? క్రీస్తు గురించి అవగాహన ఉందా? అక్కడ ఇక్కడ తెలిసే తప్ప పూర్తి వివరణ తెలియదు ప్రజలకి. కానీ మోషేకి అర్థమైంది, పరో రాజు గారి ఇంట్లో ఉంటే ఏసయ్య ఏం చేయలేడు, పుట్టలేడు. ఏసైకి త్రోవ తెద్దపరచబడదు, ఏసైకి కావాల్సిన విధానములు తెరబడదు. ఎందుకంటే పరో ఇంట్లో ఏముంది? మందుకు మందు, ఆటపాట, ఇంకేంటి అల్లరి, చేయాల్సిన అన్ని పాపపు క్రియలు అక్కడ ఉంది. ఎవరు చెప్పలే? అందుకే రాజుకి ఎంతమంది పిల్లలో తెలియదు, లెక్కలేదు. అందుకే రాజుగారి ఇంట్లో జరగాల్సిన పాపములు అన్నీ అన్నీ ఉన్నాయి. కానీ మోషే గారి కళ్ళు అందులో ఆనందం చూపించలే. బదులుగా ఏమనుకున్నాడు, శ్రమలు ఉండగలిగితే నేనేం చేయగలుగుతాను, క్రీస్తేసుకు త్రోవ సిద్ధపరచగలుగుతాను. హలో, శ్రమలు ఉంటేనే మనం ఏం చేయగలిగేది, ఏసయ్యను బయటకు చూపించుకోగలిగేది, మన లోపల నుంచి ఏసయ్య బయటకు వచ్చేది. అందుకే మన ఆత్మీక దర్శనములో ఉండాల్సిన ప్రాముఖ్యత విషయం శ్రమలు, వేదన, కష్టం, అది క్రీస్తు మూలంగా తీరాలి. అలాగైతే అందులో నుంచి ఎవరు త్రోవ తెరిపిస్తారు? దేవుడు త్రోవ తెరిపిస్తారు క్రీస్తు మూలంగా వచ్చినవైతే. అందుకే మోషే గారికి చెప్పడానికి ధైర్యం ఉన్నదేంటో తెలుసా, నేను ఈ శ్రమను అనుభవించిన ద్వారా, నేను ఈ వేదన అనుభవించిన ద్వారా ఎవరు బయటకు వస్తారు? భవిష్యత్ కాలములో రక్షకునిగా, మానవ పాపములు మొయ్యగలిగిన వాడిగా, మానవులకు విముక్తి ఇచ్చిన వాడిగా ఏసయ్య రాగలుగుతారు. ఈరోజు రాత్రి వేళ నీ జీవితంలో క్రీస్తేషు ఇచ్చిన శ్రమలకు గొప్పది, శ్రేష్టత కలిగినది అని అంగీకరించేసుకో. దాని మూలంగా నీవు చావవు, దాని మూలంగా నీ జీవిత నాశనష్టాలు జరగవు, దాని మూలంగా నీ పేరు తుడిచివేయబడదు, దాని మూలంగా నీకు ఏ మేలు దక్కదు అన్నట్లే. బదులుగా ఎవరు బయటకు వస్తారు? ఏసయ్య బయటకు వస్తారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకో, క్రీస్తు కొరకుండి కొన్ని శ్రమలకు నేనేం చేస్తా, చేయి కలుపుతా, కొన్ని శ్రమలకు నేనేం చేస్తా, నా తలుపుని తెరుస్తా, కొన్ని శ్రమలకు నేనేం చేస్తా, హత్తుకుంటా, దీని ద్వారా నాకే నాశనష్టాలు జరగవు, దీని మూలంగా దేవుని యొక్క చిత్తం నా జీవితంలో ఏమవుతుంది, నెరవేర్చబడుతుంది. అందుకే పౌలు గారు తన జీవిత కాలములో తన సేవా పరిచర్యలో అనుభవించిన శ్రమల సంఖ్య బాగా పత్రికలో రాస్తున్నారు. ఎన్నోసార్లు ఆయనను ఏం చేశారు, కొరడాలతో కొట్టారు, ఎన్నోసార్లు ఆయనని చంపించేశారు, చంపడానికి ఏం చేశారు, చివరి రాయ కూడా కొట్టారు. దాన్ని చూడండి, క్రీస్తు కొరకు ఆ రాళ్ళ దెబ్బలను దులిపేసుకొని వచ్చేశాడు. క్రీస్తు కొరకు అనుభవించిన కొరడా దెబ్బలను దులిపేసుకొని బయటకు వచ్చాడు. క్రీస్తు కొరకు ఓడలు బద్దలైనని ఆయన ఏం చేసుకున్నాడు, చిన్న చెక్క ముక్క పట్టుకొని బయటకు వచ్చాడు. క్రీస్తు కొరకు తరమబడినప్పుడు కూడా బొట్టల్లో ఒదిగిపోయి బయటకు వచ్చాడు. హలో హలో, ఉన్నారా? ఇప్పటి కాలంలో మనకందరికీ చెప్పడానికి సుఖములో ఉన్న కథలే, సుఖం 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 అంటే సమృద్ధిలో ఉన్న కథలే. కానీ ఆత్మీకులకు చెప్పడానికి సమృద్ధిలో ఉన్న కథలు కాదు, శ్రమలలో ఉన్న కథలు.
హలో నీవు క్రీస్తు కొరకు నిలబడితే ఊరోళ్ళు నేను చేయరు. చెప్పలే, నీవు క్రీస్తు కొరకు నిలబడితే ఊరోళ్ళు నీ పక్షంగా ఉండరు. నీవు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తే నీ తోడుగా ఎవరూ రారు, నీ మాట ఎవరూ పట్టించుకోరు, నిన్ను అందరూ దూషిస్తారు, నిన్ను అందరూ వేదన పరుస్తారు. కానీ అలాంటి పరిస్థితిలో ఎవరు మన దగ్గరికి దిగి వస్తారు? సాక్షాత్ దేవుడు మన దగ్గరికి దిగి వస్తాడు. అందుకే కదా ఏలియా గారు చాలా శ్రమలు అనుభవించి నిరాశ చెంది కూర్చున్నప్పుడు దేవదూత వచ్చి ఆయనను ఏం చేశారు? తట్టి ఆయనను ఏం చేశారు? బలపరిచారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పేది, నీ జీవిత అనుభవాల్లో క్రీస్తు కొరకు నిలబడడం వలన వచ్చిన శ్రమలలో నిన్ను తట్టి తిరిగి లేపేటట్టుగా ఉన్న దేవుని యొక్క ప్రోత్సాహం నీ దగ్గరికి వస్తుంది. అందుకే మోషే భయపడలే, అందుకే మరియా భయపడలే. మరియా ఏం చేసింది? ఆమెకు అర్థమైపోయింది, ఏసయ్య పుడితే భర్త వదిలేశాడు, కట్టుకున్న భర్త. ఏసయ్యకి పుట్టడానికి చోటిస్తే అమ్మా నాన్న విడిచిపెట్టేస్తారు, ఎవరు నాకు సహాయంగా ఉండరు, ఏవి నాకు అనుకూలంగా ఉండదు. కానీ ఏం జరిగింది? మరియా చావలే, బతికింది. ఏ దేశములో విధులుండేవి అంటే వివాహం కాకుండా మునిపే పిల్లలు పుడితే రాళ్లతో చంపేస్తారన్న విధులు ఎక్కడ ఉండేదో, ఆ విధులను ఆత్మీకత ద్వారా శ్రమలు అనుభవించి మరియా దాన్ని ఎరగొట్టింది. అంటే ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ విధిని మరియా ఏం చేసింది? క్రీస్తు శ్రమలు అనుభవించి క్రీస్తుకు జన్మించడానికి చోటిచ్చి ఆ విధిని చంపేసింది. అప్పటి వరకు రూల్ ఏంటి? ఇలా కానీ పుడితే చంపే ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేశారు. మరియా దేవుని శ్రమలు అనుభవించడం వలన ఏం జరిగింది? దేవుని చిత్తం అయితే రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి రాదు. ఇలాగ ఏసైని కనడానికి మీరు మీ శరీరం ఇవ్వగలుగుతారా? ఇలాగ ఏసయ్య నామాన్ని ఘనపరచడానికి నీవు శ్రమ కలిగిన అనుభవంలోకి ప్రవేశిస్తావా? చాలా మంది చెప్పడం నేను విన్నాను, అయ్యగారు అసలు ప్రార్థన రావట్లేదు, అయ్యగారు చాలా శ్రమలు, ప్రార్థన రావట్లేదంటే అప్పుడే ప్రార్థన చేయాలి. అయ్యగారు చాలా విపరీత తలనొప్పి, అయ్యగారు అసలు బైబిల్ చదవలేకపోతుంది, అప్పుడే బైబిల్ చదవాలి. చాలా రోగం ఉందిగా, అయ్యగారు రోగముగా ఉంది, అయ్యగారు చర్చికి వెళ్ళకపోతుంది, అప్పుడే చర్చికి వెళ్ళాలి. పరిస్థితి విపరీతంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? ఏమైనా చేసి తీరాలి. అలా శరీరములో అలుపు ఆలస్యము కలిగినప్పుడే చెప్పాలి, దేవుడు ఇప్పుడే నేను దేవుని కొరకు ఏమైనా చేసేది. అప్పుడు నువ్వు ఆ శ్రమను అంగీకరించావనుకో దానికి కావాల్సిన పరిహారం దేవుడిస్తారు. కానీ చాలా మంది దేవుని బిడ్డల జీవితంలో ఆ శ్రమ వచ్చిన సమయంలో ఏమైపోతున్నారు? సాతానులా తయారైపోతున్నారు. ఎవరిలా తయారైపోతున్నారు? దేవుని బిడ్డ కాదు, సాతానుడు. ఈ శ్రమలు దేవుడు ఇచ్చేశాడు నాకు, ఈ శ్రమల వల్ల నాకేమైంది, అంతా పోయింది, నేను దేవుని కోసం ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని కన్నీరు కార్చాను, ఎన్నిసార్లు ఆరాధనకి వెళ్ళాను, ఎన్నెన్నో పనులు దేవుని కొరకు చేశాను, ఎక్కడెక్కడికో వెళ్ళాను, నేను అన్నీ చేసినా కూడా ఎందుకు నాకు ఈ శ్రమ? హలో, అప్పుడు నీ శ్రమ గురించి కాదు ఆలోచించాల్సిన సమయం, అప్పుడు నీ లోపల నుంచి క్రీస్తు బయటకు వస్తున్నాడా లేదా అన్న విషయం గురించి ఆలోచన తీసుకో. అందుకే క్రీస్తులో సుఖము కాదు శ్రమ. క్రీస్తులో అంతా శ్రమలుగా ఉన్నప్పుడు చెప్పాలి అంతా బాగుంది.
అందుకే కదా ఒక విధవరాలు కొడుకు చనిపోయినప్పుడు పాస్టర్ గారు అడిగారు, ఏమమ్మా ఇంట్లో అంతా క్షేమమేనా అన్నప్పుడు ఆమె ఏం చెప్పింది, మన క్రైస్త మన 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 మనలను కానీ అడిగితే మనం ఏం డైలాగ్ కొడతాం, చెయ్యలా పట్టేసి అలా గుద్దేస్తారు, అయ్యగారు పోయాడు అయ్యగారు అయ్యగారు మీరు ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగిన కొడుకు చచ్చాడు అయ్యగారు పోయాడు పోయాడు పో అమ్మ దగ్గర నుంచి నేర్చుకోండి, ఆమెకున్న నిరీక్షణ చూడండి అంత క్షేమమే, ఎందుకంటే ఈ వెళ్ళిన సేవకుడు ఎవరు, దేవుని సేవకుడు, సాతాను కాదు. ఈ అమ్మగారు వెళ్ళింది సాతాను దగ్గరికా సేవకుడి దగ్గరికా? కొందరు శ్రమలు వచ్చినప్పుడే సాతానుగా తయారయ్యేది. ఈ అమ్మ బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఈ మీ కొడుకు చనిపోవడం ఆమెకు ఒక శ్రమగా ఉన్నప్పుడు ఆ శ్రమలో దేవునికి ఏం చెప్తున్నదో, దేవుని యొక్క దాసికి ఏం చెప్తున్నదో తెలుసా, అంతా క్షేమమే నయ్యగారు. కొడుకు చచ్చిపోయినప్పుడు క్షేమం అని చెప్పాలంటే కొద్దిగా ఆత్మీయత ఉండాలి. ఆంధ్రాలో జరిగిన ఒక పని ఒక ఒక విషయం, ఒక అమ్మగారికి ఉన్న ఒకే ఒక కుమార్తె చచ్చిపోయింది, చనిపోయింది. చనిపోయేసరికి అమ్మ దేవుని మీద అలిగేసింది, దేవుని మీద అలిగే అలిగి చర్చికి వెళ్ళట్లే ప్రార్థనకి వెళ్ళట్లే చర్చి త్రోవకు చూస్తే కాంగ్రెస్ ఉమ్మిసాటి వెళ్ళిపోతుంది. తర్వాత చెప్పిన డైలాగ్ ఏంటి తెలుసా, దేవుడు ఎందుకు నాకు ఆ పాపనిచ్చాడు, దేవుడు ఎందుకు ఆ పాపను తీసుకున్నాడు. దేవుడు ఎందుకు ఆ పాపనిచ్చాడు, దేవుడు ఎందుకు ఆ పాపని, ఆ పాపని ఇవ్వకపోయి ఉంటే బాగుండు కదా. నేను అనుకున్నాను ఆ అమ్మకి ఆ పాపకు బదులు ఒక ఆవు ఇచ్చినా బాగుండు. పాపకు బదులు ఆవు ఇచ్చినా బాగుండు కదా, చచ్చిపోతే దాన్ని తోలు అమ్మితే అయినా డబ్బులు వస్తాయి. చూడండి ఆ అమ్మగారికి ఉన్న మనస్తత్వం చూడండి, ఒక చావు కుటుంబంలో జరిగేసరికి ఆమె ఆనందించాలి. ఆ పాప జీవించిన కాలం దేవుని కొరకు జీవించింది, దేవుని కొరకు పరిగెట్టింది, దేవునితో దేవుని యొక్క సహవాసంలో నిలబడింది. చనిపోయినప్పుడు కూడా ఏసయ్యే దేవుడని చెప్పి ఒప్పుకొని చచ్చింది. పోనది తాగేసి చచ్చుంటే ఏదో ఒకటి, పోనది అక్రమంగా జీవించి చచ్చిపోతే ఏదో ఒకటి, అదేదో చెడ పదార్థాలు చేసుకో అలవాట్లు పడితే పంచుకొని చచ్చిపోతే ఏదో, ఇదేమి లేదు. దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు ఉండి దేవుని నామాన్ని ఘనపరిచి దేవునికి దేశయ్యా నేను వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోయిన పాప చనిపోయేసరికి అమ్మగారు చెప్తున్నది ఎలాగా, అలాంటి పరిస్థితి మీ జీవితంలో వస్తే ఎవరు స్పందించట్లే. ఆ కుటుంబంలో ఆ పాపను ఇచ్చిన కారణం ఏంటి, ఆ ఇచ్చిన ఆయులో ఆ ఇచ్చిన గడువులో ఏం చేసింది, దేవుని కుమార్తెగా ఆమె జీవించింది. అవును కదా, అలాగని చెప్పి దేవుని అందు ఏం కలగాలి, ఆనందించగా చెప్పాలి, అయ్యో బతుకున్నాను దేవుని కొరకు బతికింది, జీవించే కాలం దేవుని కొరకు జీవించి చనిపోయింది పర్వాలేదు, అది దేవుని చిత్తమే, ఇది దేవుడు నాకు ఇచ్చిన శ్రమే, ఇది నా జీవితంలో జరిగింది మేలే, నష్టం కాదు. ఒకవేళ ఆ పాప పాపిగా చచ్చిపోయి ఉంటే ఒకవేళ పాప ఏసై నమ్మకుండా చచ్చిపోయి ఉంటే నరకానికి వెళ్ళదు, మేలే కదా జరిగింది, ఆమె నరకానికి వెళ్ళకుండా పరలోకానికి కావాల్సిన త్రోవలో నడవడానికి అన్ని సిద్ధం చేసింది. ఇప్పుడు కూడా ఆ తల్లికి బుద్ధి రాలే, ఏ తల్లికి, ఆ తల్లికి
దేవుడి మీద అలిగి అలిగి ఎవరికి నష్టం? అలిగితే ఎవరికి నష్టం? ఆమెకే నష్టం. హలో, అందుకే శ్రమలు వచ్చినప్పుడు అలగడం కాదు, కృంగిపోవడం కాదు, బలపడాలి, బలపడాలి. అందరూ నిన్ను చెయ్యి వదిలేసినప్పుడు బలపడు, అందరూ నిన్ను తిట్టినప్పుడు బలపడు, అందరూ నిన్ను చెయ్యి వదిలేసినప్పుడు బలపడు. అప్పుడు చెప్పు, దేవా ఇప్పుడు నా మీద ఆత్మశక్తి దిగాలి, ఇప్పుడు నేను వాక్యం చదవాలి, ఇప్పుడు నేను ప్రార్థన చెయ్యాలి, ఇప్పుడు నేను ఉపవాసం చెయ్యాలి. అప్పుడు అలిగి ముఖం ఉప్పేసుకొని కూర్చోవడం కాదు, బదులుగా అప్పుడు చెప్పండి దేవునికి, దేవా ఇదే నాకు ఉచిత సమయం నిన్ను మహిమపరచడానికి. అందుకే మోషే ఏం చేశాడు తెలుసా? రాజుగారి ఇంట్లో ప్రార్థన చేయడానికి చోటు దొరికేది కాదు, రాజుగారి ఇంట్లో వాక్యం చదవడానికి చోటు దొరికేది కాదు, రాజుగారి ఇంట్లో దేవునితో మాట్లాడడానికి చోటు దొరికేది కాదు. శ్రమ అనుభవించి శ్రమ కలిగిన చోటుకు వచ్చేసరికి ప్రార్థన చేయడానికి ఫుల్ టైం, దేవుని దగ్గర ఆరాధించడానికి ఫుల్ టైము, దేవునితో సహవాసం ఏర్పరచడానికి ఫుల్ టైము. ఏ ఆటంకం లేదు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఆయన దేవుడే. హలో, అందుకే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మీకు తాకి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ శ్రమ కాలం దేవుడు నీకు ఇచ్చినది ఎందుకో తెలుసా? అప్పుడే ఒంటరిగా ఉండి ఆత్మీయతలో బలపడు. ఆరిపోయిన ప్రార్థన జీవితం అప్పుడే ఎలిగి తీరాలి, ఆరిపోయిన ఆత్మాభిషేకం అప్పుడే ఎలిగి తీరాలి, ఆరిపోయిన వాక్య ధ్యానం అప్పుడే ఎలిగి తీరాలి. ఆ శ్రమ తీరే, ఆ శ్రమ ముగించే ముందు నీవు ఆత్మీకుడిగా రౌష్యముతో బయటికి రా. పౌరుషంతో బయటికి రా. బంధింపబడి సింహాన్ని బోనిలో వెళ్ళిన దానియేలు బయటికి వచ్చినప్పుడు బంధక విముక్తి అయి రాజ్యములో గొప్ప పదవి పొందుకొనే వచ్చాడు. హలో, ఉన్నారా? అందుకే మోషేకి చెప్పడానికి ఏముంది, ధైర్యం ఉంది, బలం ఉంది. ఏమని? నాకు ఇచ్చిన శ్రమ, నా గుడారములో కలుగుచున్న శ్రమ నాకు చాలు. అందుకే సంఘానికి ఏముంది? శ్రమలున్నాయి. ఆత్మీకులకి ఏమున్నాయి? శ్రమ ఉంది. దేవునికి నమ్మిన వారికి ఏముంది? కష్టాలున్నాయి. అప్పుడే దేవుని యొక్క సహవాసం అనుభవించాల్సినది, అప్పుడే దేవునితో ఉన్న సాన్నిధ్యతను అనుభవించుకోవాల్సినది, అప్పుడే ఆత్మీకతను రుజువుపరచాల్సినది. అందుకే వర్షం లేని సమయములో ప్రార్థన చేసిన సేవకుడు, వర్షం లేని సమయంలో కరువు ఉన్న సమయములో పంటేసిన ఇసహాకు, కరువు ఉన్న సమయంలో విత్తనం వేసిన మీరు, హలో నాతో ఉన్నారా లేరా? కరువు ఉన్న కాలంలో ఎవరైనా విత్తనం వేస్తారా? కరువు ఉన్న కాలంలో నీళ్ళు లేదు, సదుపాయాలు లేవు, కానీ ఇసహాకు ఒక విషయం నిరీక్షణ ఏంటి? విత్తనం మొలిచి పెద్ద చేసేవాడు దేవుడే. అలాగైతే దేవుని నామంలో నేనేం చేస్తా? విత్తనం వేసుకు వెళ్తా. పండుతదో పండదో నాకేం తెలియదు, కానీ ఒక విషయం తెలుసు, దేవుని నామంలో అనేది వెత్తేది. ఏం జరిగింది? విత్తనం వేసి కోతకాలం వచ్చేసరికి అందరి కళ్ళు నిండిపోయినాయి. ఏంటి? వర్షం లేని కాలంలో, కరువు ఉన్న కాలంలో పంట విస్తారంగా ఎవరిది? ఇసహాకుది. వర్షం పడలేని సమయంలో వర్షం కొరకు గోజాడుచున్న పాస్టర్ గారు,
వర్షం పడినంత వరకు తన ప్రార్థన ఏం చేయలే, ఆపలే. హలో, నీ శ్రమల కాలములో నీ ఆత్మీకత రుజువు పరిచి దేవుని యొక్క మహత్కార్యం చూచినంత వరకు ఆపకూడదా పనిని? అందుకే దేవునికి బిడ్డలారా మనకేముంది, శ్రమ ఉంది. అందుకే యేసయ్య చెప్పిన మాట, లోకములో మీకు శ్రమ ఉంది కానీ శ్రమంలో నుంచి గెలిపించిన వాడిని నేనే. యేసయ్య శ్రమలను గెలిచిన వాడే. యేసయ్య భూమిలోకి వచ్చింది శ్రమ అనుభవించడానికే. పుట్టిన దగ్గర నుంచి చనిపోయి తిరిగి లెక్కించినంత వరకు శ్రమే. అవునా? పుట్టినప్పుడు యేసయ్యని చంపడానికి వచ్చారు. పుట్టినప్పుడు యేసయ్యని ఏం చేయడానికి వచ్చారు? చంపడానికి వచ్చారు. పెరిగినప్పుడు సువార్త చేసినప్పుడు ప్రజలు రాళ్ళు కొట్టడానికి వచ్చారు. యేసయ్యని ఎక్కడి నుంచి, కొండ మీద నుంచి తొయ్యడానికి వచ్చారు. యేసయ్య పరిచర్య చేయడానికి వెళ్ళిన చోట్ల ప్రజలు అసహ్యంగా మాట్లాడేవారు. యేసయ్యని ఏమని పిలిచి చూడేవారు? నాన్న లేకుండా పుట్టినవాడు. యేసయ్యకి ఏమని పేరు పిలిచేవారు? దయ్యముతో ఉండిన వాడా అని పేరు పెట్టారు. అవునా? అప్పుడు కూడా యేసయ్యకి ఏం కాలే, కోపం రాలే. ఆయనకు అర్థమైంది ఇది దేవుడు ఇచ్చిన శ్రమే, ఈ శ్రమ నాకున్నదే, ఈ శ్రమ నన్ను చంపేసినా పర్వాలేదు, నేను పునరుద్ధానం పొంది బయటకు వస్తా. హలో, శ్రమలో నిన్ను ముంచి చంపేస్తున్నప్పుడు, వేదన నిన్ను ముంచి చంపేసినప్పుడు నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, మొలిచి బయటకు వస్తావు. పునరుద్ధానం పొందే బయటకు వస్తావు. ఎవరు నిన్ను అడ్డు పరచలేరు. అందుకే ప్రియ దేవునికి బిడ్డలారా, మనకు కలిగిన శ్రమలు మనకేం కలిగి కల్పిస్తుంది? మేలును కల్పిస్తుంది. ఇలాగని చెప్పి మోషే ఏం చేశాడో తెలుసా? ఈ శ్రమలు అనుభవించుకుందామని చెప్పేసి తన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు తన ప్రజల్ని కాపాడుకుందాం. నిర్గమకాండ 2:11 చదివి చూడండి. శ్రమ అనుభవించడానికి మోషే తన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన పని 2:11-12. ఆ దినములోనే మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులతో ఒక ఎబ్రూయిని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూశాను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోక ఆ ఐగుప్తియుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా ఎబ్రియులైన మనుషులు ఇద్దరు కొట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూచి నీ వేలాని పొరుగువాని కొట్టుచున్నామని. చాలు, అక్కడ చదివిన మాటలో మనం చూడగలుగుచున్న శ్రమలు అనుభవించిన మోషే తన ప్రజల్ని కాపాడుకోవడానికి బలం ఉపయోగించాడు. ఎలాగా? ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు? ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు కొట్టుకున్నారు. కొట్టుకునేటప్పుడు మోషే అనుకున్నాడు, నాకుంది బలం, బలము ద్వారా ఏం చేస్తా, శ్రమల్ని ఎదుర్కొంటానని చెప్పి ఒక గుద్దు గుద్దాడు. గుద్దుగాడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని ఈయన ఏం చేసేశారు? చాలా మంది శ్రమ వచ్చినప్పుడు సొంత శక్తి మీద ఆధారపడతారు, మోసేలాగా. ఎప్పుడు? ఇప్పుడు చెప్పండి, మోసే ఆ పని చేయడం మంచిదా చెడ్డదా? మోసే జీవితంలో తన సొంత శరీరములో ఆధారం చేసుకుని
చేసుకొని ఆ మనిషిని చంపడం నరహత్యకు కారణమైంది. హలో, నరహత్యకు హలో, దాని మూలంగా ఏం జరిగింది? సాతానికి మంచి అవకాశం దొరికింది చెప్పుకోవడానికి. హలో, సాతానికి ఏం దొరికింది? ఇప్పుడు చెప్పండి, మరి సాతాను జీవితాంతం చెప్పుకు తిరగడా? పెద్ద పాస్టర్ గారు చంపేశారు ఒకళ్ళని, పెద్ద పాస్టర్ గారు మట్టిలో పాతి పెట్టేశారు. హలో, చంపింది పెద్ద విషయం కాదు, చంపేసి కుటుంబ సభ్యులకి చెప్పకుండా పాతి పెట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ చంపిన మనిషికి అమ్మ నాన్న పిల్లలు బంధువులు ఉన్నారా లేరా? ఇంటి దగ్గర నుంచి పనికి ఎక్కడికో వెళ్ళిన మనిషి తిరిగి లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఏడు రాలేదు రాలేదు రాలేదు. ఒక రోజు అయింది, ఒక నెల అయింది, ఒక సంవత్సరం అయింది, రెండు సంవత్సరాలు రాలే. ఆ కుటుంబీకులు అనుభవించిన వేదన ఏం చెప్తారు? దేవా ఏమైందో తెలియదు, బతుకున్నాడా చచ్చాడా తెలియదు దేవా. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు ఓకే, దేవునికి నమ్మని వారు కావచ్చు, దాని వాళ్ళు ఎవరికి అడుగుతుంటారు? దేవా ఏమైంది తెలియదు, చంపింది ఎవరు? అదేమైంది? ఒక శాపముగా ఎవరి మీద పడింది? హలో, అందుకే యేసయ్య ఒక మాట అన్నారు, నీ సహోదరుని ఏమని పిలవకూడదు, మూర్ఖుడా అని పిలవకూడదు. అవునా? ఎందుకు? ఎవరు చెప్పలే. నీ పొరుగు వారిని ఏం చేయకూడదు, చంపకూడదు. చెప్పారా యేసయ్య? ఎవరు ఏం చెప్పట్లే. మత్తయి సువార్త పుస్తకం 5వ అధ్యాయం 21వ వచనం, హలో, నరహత్య చెయ్యవద్దు. నరహత్య చెయ్యువాడు చాలు చాలు చాలు. నరహత్య అంటే నరుని చంపడం, ఓకే, అది ఆత్మీకుడైనా అనాత్మీకుడైనా మనుషుల్ని ఏం చేయకూడదు, చంపకూడదు. ఇలా చెప్పినప్పుడు చాలా మంది దేవుని బిడ్డలు ఏం చెప్తారు, యేసయ్య నేను ఎవరికి చంపలే, నేను మనిషిని ఏం చేయట్లే, కత్తితో పొడిచి చంపట్లే, విషం పోసి చంపట్లే, ఏదైనా చేసి చంపట్లే. అప్పుడు యేసయ్య తిరిగి ఇంకో డైలాగ్ చెప్పారు, ఏం చెప్పారో తెలుసా? 22వ వచనం, నేను నీతో చెప్పిందేమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, నీ సహోదరుని మీద కోపపడిన ప్రతివాడు విమర్శకు లోనాగును. విమర్శకు లోనాగును. హలో, నీ సహోదరుని మీద కోపం అయితే నువ్వు ఆయనను ఏం చేస్తున్నావు? ఉన్నారు అందరూ? హలో, అంటే కోపం వచ్చినప్పుడు, అందుకే బైబిల్ చెప్తున్నది కోపపడుకుడి. ఉన్నారా? కోపం వస్తే ఏం బయటకు వస్తుంది? ఎవరు చెప్పలే. కోపం వస్తే ఉన్నారా అందరూ? కోపం వచ్చేస్తే తప్పు లేదు, కోపం వస్తే కోపాన్ని ఏం చేయాలి, చల్లార్చాలి.
కోపం వస్తేనే పాపం బయటకు వస్తుంది. ఉదాహరణకి ప్రసాద్ గారు చేసిన పని ఏదో నాకు నచ్చలే, నాకు కోపం వచ్చింది, కోపం వచ్చింది, నేను తిట్టేశాను, బాగానే ఉంది. అయినా ఆయన అదే పని మళ్ళీ చేస్తాను, ఇంకా నాకు కోపం అది వెంట నా చెయ్యి ఏం చేస్తాయి, నా చెయ్యి ఏం చేస్తాయి. అప్పుడు అంటే ఆ కోపం నన్ను దేని మీద ఆశ్రయపరచుచున్నది, నా సొంత శక్తి మీద ఆశ్రయపరచుచున్నది. అర్థం కాలే, మళ్ళీ చెప్తా. నాకు ప్రసాద్ గారి మీద కోపం వచ్చింది, కోపం వచ్చిన కారణంగా నేను ఆయన తిట్టాను, ఇది చేసింది కరెక్ట్ కాదు, ఇలా కా చేయాల్సింది, అలా చేయకూడదు. మళ్ళీ అదే చెప్పిన తర్వాత కూడా ఈ మనిషి మళ్ళీ తలకిందులుగా చేశారు, నాకు ఇంకా ఏమవుతుంది, ఇంతకు ముందు వచ్చిన దానికైనా అధిక కోపం వస్తుంది. అధిక కోపం వచ్చినప్పుడు చేయి లెగిస్తుంది, కాలు లెగిస్తుంది, అప్పుడు నా శక్తితో ప్రయోగం అని ఆయన మీద ఏం చేస్తా. అంటే కోపపడడంలో తప్పు లేదు, కోప పడిన తర్వాత నీ లోపల నుంచి వచ్చిన దురాత్మ ఉంది కదా, కోప పడిన తర్వాత నీ లోపల నుంచి వచ్చిన సాతాన్ ఉన్నాడు కదా, దానిని ఆపలేం. అప్పుడు మోసే చేసిన తప్పు, కోపం వచ్చింది, వెంటనే దేని మీద ఆశ్రయం వచ్చింది, సొంత శక్తి బలం మీద ఆశ్రయం వచ్చింది. అందుకే కీర్తన చెప్పిన మాట, నరుల మీద ఆశ్రయించడం కన్నా ఎవరి మీద ఆశ్రయించడం గొప్పది, నరుల మీద ఆశ్రయించడం పాపమే, నీ సొంత శక్తి మీద ఆశ్రయించడం పాపమే, నీ సొంత శక్తి మీద ఆశ్రయించేస్తే నీవెవరైపోయావు, నరహంతకుడు. హలో, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీ శరీరంలో ఇలా తాకి చూశారా, చూడండి వేడిగా ఉంటుంది, నాకైతే చెవుల నుంచి వేడిగాలి వస్తుంది, ఎందుకంటే నేను చాలా కోపం అవుతుంటాను కదా, మీ సంగతిలో నాకు తెలియదు, నా చెవులన్నీ వేడిగైపోతాయి. చెమట తర్వాత చెవులన్నీ ఏమైపోతాయి, వేడెక్కేస్తా, ఒళ్ళంతా వేడెక్కేస్తుంది. అందుకే కోపం వచ్చిన సమయంలో అధికంగా నేను మౌనం పాటిస్తా, ఏమి పలకకూడదు, ఏమి చెప్పకూడదు అని నేనే నన్ను నేనేం చేస్తా, అదుపులో పెడతా. కానీ కొన్ని కొన్నిసార్లు నా లోపల నుంచి అదురాక బయటకు వచ్చింది. శరీర ఆశ్రయం అన్న దురాత్మ ఏం చేస్తుంది. మోసేకి కూడా వచ్చింది అదే, ఆ దురాత్మ బయటికి వచ్చినది కాబట్టి సొంత శరీరం మీద ఆశ్రయించి ఒక్క గుద్దుకైనా ఏం చేశాడు, చంపి పూడ్చిపెట్టేశాడు. పూడ్చిపెట్టడం పెద్ద విషయం కాదు, పెట్టిన తర్వాత కుటుంబ సభ్యుల యొక్క వేదన కన్నీరు ఎవరి మీద పడింది, హలో. అందుకే అక్కడ చెప్పిన మాట, నీ సహోదరుని మీద కోపగించి కోపడవారు విమర్శకి లోపమునాగును. పూర్వీకులకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీద చెప్పినది ఏమనగా, తన సహోదరి మీద కోపపడు ప్రతివాడు విమర్శకి లోనాగును. తర్వాత చెప్పిన మాట, నీ సహోదరుని కోపపడు వాడు దాని తర్వాత రాయబడిన మాట, దాని 22వ వచనం చివరికి చెప్తున్నది, కోప పడిన తర్వాత నీ సహోదరుని మూర్ఖుడా అని పిలిస్తే అని చెప్పువాడు మహాసభకి లోనాగును. హలో, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనాగును. అంటే ఈయన మాటలు కూడా ఎవరి మాట అయిపోయింది, అంటే ద్రోహి మన 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 నోట్లో వచ్చేవో. వాసే అట,
హలో మన నోట్లో నుంచి వచ్చేదేటి? మంచి మంచి భాషలే. హలో ఎప్పుడైనా ఆలోచించారా ఈ భాష చెప్పే? ఏ భాష? బూతులు మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా ఈ మాట్లాడేది ఏంటి? దాని అర్థం మనకి తెలీదు. హలో భాష విడిచిపెట్టేసాం. మంచిదే. చూడండి, ఒక మనిషిని ఏం చేయొచ్చు? మాటలతో చంపొచ్చా? ఉదాహరణ కావాలంటే మీ ఇంటి ముందు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో వారని చెప్పి చూడు, చెట్టు చచ్చిపోద్ది. హలో, మీ ఇంటి ముందున ఈరోజు పరీక్ష చేయండి. ఈరోజు నుంచి ఒకటి వచ్చిన ఒక వారం ఒక చెట్టు మీద పరీక్షను చూపించండి. చెట్టా చచ్చిపో, చెట్టా చచ్చిపో, చెట్టా చచ్చిపో, చెట్టా చచ్చిపో. ఎలాగే చెప్పండి చెట్టుకి, చెట్టు ఏమైపోద్ది? ఏముంది? నీవు నీ సొంత శక్తితో ప్రయోగించి చెప్పిన మాటకేముంది? హలో, కోపం వచ్చినప్పుడు నీ సొంత శరీరం మీద కాదు ఆశ్రయం. మోషే అక్కడ చేసిన పని, తన సహోదరులు కొని కొడుతున్నప్పుడు చూచినప్పుడు సొంత శక్తితో రక్షణ ఇచ్చేద్దాం అనుకున్నాడు. హలో, కానీ రక్షించగలిగాడా? చాలామంది అలాగే సొంత శక్తితో దేనినైనా పొందుకుందామని, చాలామంది ఆత్మలను సంపాదించేది కూడా అలాగే సొంత శక్తితో. శక్తితో ఆత్మలను సంపాదించారు కానీ ఉంచలేరు, ఉండరు. ఏం జరిగింది తెలుసా? మోషే ఆ దేశంలోంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి? ఇది తెచ్చుకున్న శ్రమ, తెచ్చుకున్న శ్రమ. కోరుని పిలిపించి తెచ్చుకున్న శ్రమ ఇది. వాళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు మాట్లాడి సెటిల్మెంట్ చేయొచ్చు కదా, చేయలే. ఏం చేయాల్సి వచ్చింది? పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. హలో, ఈరోజు రాత్రి వేళ అర్థం చేసుకోవాల్సిన విషయం, నీకు వచ్చిన శ్రమలు నువ్వు తెచ్చుకున్నదా? తెచ్చుకున్నదైతే నీవే దానికి ఏం చేయాలి? పరిహారం చేసి తీరాలి. దేవుడిచ్చిన శ్రమలు అయితే అందులో నుంచి తప్పించే బాధ్యత దేవునిది. అందుకే మోషే చేసిన పనికి దేవుడు ఆయన ఏం చేశారో తెలుసా? ఆ దేశములో నుంచి దేవుడు దూరంగా ఉంచి మోషేకి కొన్ని విషయాలు నేర్పించారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నా మాటలను ముగించాలని కోరుచున్నాను. దేవుని యొక్క బిడ్డలకేముంది? శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, వేదన ఉన్నాయి. అవి వచ్చుట మూలముగా ఎవరు బయటికి రావాలి? నీ లోపలున్న క్రీస్తు బయటికి రావాలి, నీ లోపలున్న ఆత్మీకత బయటికి రావాలి, నీ లోపలున్న ఆత్మీక స్వభావం బయటికి రావాలి, నీ లోపలున్న ఆత్మీక తత్వాలు బయటికి రావాలి. దాని మూలంగా దేవుని నామం ఘనపరచబడాలి. అదే మోషే చేసిన కార్యం. లోకం ఇచ్చుచున్న సుఖము కన్నా క్రీస్తు ఇచ్చుచున్న శ్రమే మనకి మేలు, శ్రేష్టత, ధన్యత కలిగినది అని ఈరోజు రాత్రి వేళ ఒక నిర్ణయం తీసుకో. వాక్య పరిచర్య ముగించే ముందు ఒక పాట మీకు మళ్ళీ అడిగి చెప్తున్నాను. మీకు చెప్తున్నది, దేవుడిచ్చిన శ్రమలో చేయి కలపడానికి ఈ రాత్రి వేళ ఎందరూ దేవుని యొక్క బిడ్డలు నిర్ణయిస్తారు? ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని చెప్తారో, దేవా నీవిచ్చిన శ్రమలను హత్తుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీవిచ్చిన శ్రమలలో దేవా నేను ప్రయాణం చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నీవిచ్చిన శ్రమలలో నిన్ను గెలిచి తీరుతాను, నా సొంత శక్తి బలం మీద ఆశ్రయించకుండా దేవా నీ మీద ఆశ్రయించి దీనిని దాటుకుపోవడానికి నన్ను సహాయపరచమని దేవుని యొక్క సన్నిధిలో కోరుకుంటూ ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేము కేకంగా కూడొచ్చి నీ వాక్యాంశాల్లో నుంచి మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. దేవ మోషే యొక్క జీవితంలో తనకు కలిగిన శ్రేష్టత ధన్యత గొప్పతనములు దేవ తనకు తన తీసుకున్న నిర్ణయము కలిగిన శ్రమలన్నింటినీ కూడా అంగీకరించుకొని దేవ ఫరో కొడుకు అని కుమారుడని పిలిపించలకుండా తనకు కలిగిన శ్రమలన్నింటినీ కూడా హత్తుకోవడం మూలముగా సొంత శక్తి ప్రయో శక్తి శక్తియు బలం మీద ఆశ్రయించి కొన్ని సంపాదించుకుంటాననుకున్నాడు. దేవ దాని మూలంగా తనకు నాశమే తనకు నాశమే కలిగిందే తప్ప మేలు అక్కడ కలగలేదయ్యా. అందుకే మా జీవితంలో కూడా మేము సొంతంగా తెచ్చుకున్న శ్రమలను దేవా తెచ్చుకోకుండా దేవుడు మాకిచ్చిన శ్రమలలో విజయవంతంగా జీవితాన్ని జీవించుటకు మమ్మల్ అందరినీ కూడా సహాయపరచమని అడుగుచున్నాం దేవా. నీవిచ్చిన శ్రమలను దేవ మొయ్యగలిగినది, నీవిచ్చిన శ్రమలను దేవా అన్నింటినీ కూడా దాటించగలిగేదే, నీవిచ్చిన శ్రమలు మమ్మల్ని చంపేది కాదు దేవా, నీవిచ్చిన శ్రమలు మమ్మల్ని బలపరిచేదే దేవా. దాని ద్వారా క్రీస్తు బయటకు వచ్చేటట్టుగా, దాని ద్వారా ఆత్మీయత బయటకు వచ్చేటట్టుగా, దాని ద్వారా మా అసలితనం బయటకు వచ్చేటట్టుగా దేవా సహాయపరచండి. అలాంటి యొక్క గొప్ప ఆత్మీయ జీవితం మా అందరికీ దయచేయమని కోరుచున్నాం దేవా. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవి వాక్యాలు ఆలకించిన సకల బిడ్డలతో దేవ నీ రెండో రెక్కడ వరకు తోడయ్యుందును గాక ఆమేన్. అందరికీ వందనాలు.